హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో కూడా పెట్టుకోండి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. విక్టర్ హ్యూజో ఒకసారి ఒక మాట అన్నాడు, ఏమనో తెలుసా? ఏదైనా ఒక ఐడియా గనక టైం వచ్చినట్టయితే ఇంకా ఆ ఐడియాని ఎవ్వరూ ఆపలేరు అని. కానీ ఈ మాట దురదృష్టవశాత్తు నికోలా టెస్లా విషయంలో మాత్రం ఒక్కసారి కూడా జరగలేదు. అతని యొక్క ఐడియాస్ కావచ్చు, అతని యొక్క ఇన్వెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అప్పటి కాలంలో ఎంతో అద్భుతమైనవి. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి మరీ ఆయన క్రియేట్ చేసినవి. ఆయన ఒక ఎంతో అద్భుతమైన ఇన్వెంటర్. ఆయన యొక్క ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన కొన్ని డివైజెస్ ఇప్పటి కాలంలో కనుక ఉన్నట్టయితే నిజంగా ప్రపంచం మొత్తం ఇంకోలా ఉండేది. 19వ శతాబ్దం మరియు 20వ శతాబ్దంలో ఆయన భవిష్యత్తు గురించి ఎంత అద్భుతంగా ఆలోచించాడో ఆయన యొక్క ఇన్వెన్షన్సే మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించి ఎన్నిటినో తయారు చేయాలనుకున్నప్పటికీ కూడా ప్రపంచం ఆయనకి సహకరించలేదు. ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలని అధిరోహించాల్సిన వ్యక్తి, కానీ ఆ ఉన్నత శిఖరాలని చేరుకోవడానికి ముందే ఆయన చనిపోయాడు. ప్రపంచం మొత్తానికి ఎన్నో అద్భుతమైన ఇన్వెన్షన్స్ని, ఎన్నో అద్భుతమైన టెక్నాలజీస్ని అందివ్వాలనుకున్న ఆ వ్యక్తి తన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఆలోచనలుగానే వదిలేస్తూ ఆచరణలో పెట్టే అవకాశం రాకుండానే చనిపోయాడు. ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. నిజంగా ఆయన యొక్క ఆలోచనలు గనక ఆచరణలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎంతో అద్భుతమైన టెక్నాలజీతో, వైర్లెస్ ఎలక్ట్రిసిటీతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేది. అయితే ఆయన ఇన్వెన్షన్స్లో పూర్తిగా ఉపయోగపడేవి కొన్ని ఉంటే చాలా వరస్ట్ సిట్యువేషన్స్ని క్రియేట్ చేసేవి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో నికోలా టెస్లా యొక్క సీక్రెట్ ఇన్వెన్షన్స్ గురించి మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయని కొంతమంది చెబుతూ ఉంటే అమెరికా దగ్గర రహస్యంగా ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన టెక్నాలజీస్, వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే ప్రస్తుతానికి తెలియదు, కానీ ఇప్పుడు ఆ సీక్రెట్ ఇన్వెన్షన్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, ది ఎర్త్క్వేక్ మిషన్. ఇది ఒక స్టీమ్ పవర్డ్ ఆసిలేటర్. టెస్లా దీని మీద ఎన్నో ఏళ్లపాటు పనిచేశాడు. అంతేకాకుండా దీన్ని తయారు చేసి దీని మీద పేటెంట్ కూడా తీసుకున్నాడు. ఈ డివైస్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే దీంట్లో ఉన్న స్టీమ్ పవర్డ్ ఆసిలేటర్ని ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడం. అంటే ఆ ఆసిలేటర్ ద్వారా వేరు వేరు ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ ఫ్రీక్వెన్సీలు ఎప్పుడైతే రెజోనెన్స్ ఫ్రీక్వెన్సీతో మ్యాచ్ అవుతూ ఉంటాయో అప్పుడు రిసీవింగ్ డివైజ్ మెకానికల్ ఆసిలేషన్స్ని ఎలక్ట్రికల్ కరెంట్ కింద మళ్ళీ మారుస్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయాలి అనేది నికోలా టెస్లా యొక్క ఆలోచన. అయితే ఇలా క్రియేట్ చేయడం వల్ల ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ ధరకే మనుషులకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందనేది ఆయన యొక్క ఆలోచన. అయితే స్టీమ్ పవర్డ్ మెకానికల్ ఆసిలేటర్ మీద పనిచేస్తున్న టైంలో టెస్లా ఒకరోజు ఆ ఆసిలేటర్ని టెస్ట్ చేయాలనుకున్నాడు. అందుకని అతను తను ఉంటున్న బిల్డింగ్ యొక్క ఫ్రీక్వెన్సీతో దాని యొక్క ఫ్రీక్వెన్సీని మ్యాచ్ అయ్యేటట్టుగా ఫ్రీక్వెన్సీ లిమిట్ని పెట్టాడు. అతని యొక్క ల్యాబొరేటరీ బిల్డింగ్ న్యూయార్క్ సిటీ యొక్క మధ్య భాగంలో ఉంటుంది. అయితే అతను ఇలా జరుగుతుందని ఏమాత్రం అనుకోలేదు. ఆ ఆసిలేటర్ కారణంగా ఆ బిల్డింగ్ మొత్తం ఊగిపోయింది. ఆల్మోస్ట్ ఆ బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుందని కూడా చాలామంది అనుకున్నారు. దాని గురించి తర్వాత టెస్లా మాట్లాడుతూ ఏమని తెలియజేశాడంటే, నా బిల్డింగ్లో ఉన్న మెషినరీ మొత్తం కూడా గాల్లోకి ఎగిరిపోతున్నట్టుగా నాకు అనిపించింది. అండ్ ఆ బిల్డింగ్ ఇంకొద్దిసేపు అలాగే కొనసాగినట్టయితే కూలిపోతుందేమో అనిపించింది. మా బిల్డింగ్ యొక్క బయట భాగంలో మొత్తం ప్రజలందరూ కూడా ఏదో అనుకోని విపత్తు ఆ బిల్డింగ్లో జరిగిందని విపరీతంగా కంగారు పడిపోవడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్ట్రీట్లో ఉన్న కొంతమంది ప్రజలైతే ఇమీడియట్గా పోలీసులకి, అంబులెన్స్కి కాల్ చేశారు ఆ బిల్డింగ్లో ఏదో ఒక భూకంపం వచ్చిందేమో అన్న భయంతో. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఎక్స్ట్రా మనీని సంపాదించాలనుకుంటారా? మీకు ఆల్రెడీ వస్తున్న అమౌంట్ కాకుండా ఇంకా బోనస్ అమౌంట్ మీ లైఫ్లోకి వస్తే బాగుందనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ వే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలామంది చాలా అమౌంట్ సంపాదించారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీస్. ఆ రెండు కంపెనీస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి మీద క్లిక్ చేసి ఆ రెండిట్లోని డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వెంటనే మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఆ రెండిట్లోని కూడా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. సో ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో ఇమీడియట్గా ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే స్పేస్ గురించి కానీ, మిస్టరీస్ గురించి కానీ, హారర్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే నా సెకండ్ ఛానల్ అయిన మహిధర్ మిస్టరీస్లో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా వీలైతే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్, మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. అయితే తన యొక్క ప్రాణాల గురించి ఆలోచించి, అలాగే మిగతా వాళ్ళ ప్రాణాల గురించి కూడా ఆలోచించి ఇమీడియట్గా టెస్లా ఆ ఆసిలేటర్ని హ్యామర్తో స్మాష్ చేసేసాడు. సో అప్పుడు ఆ బిల్డింగ్ యొక్క షేకింగ్ అనేది ఆగిపోయింది. సో అప్పుడు ఆ బిల్డింగ్ కూలిపోవడం అనేది ఆగింది.
అయితే ఆ మిషన్ ని డిస్ట్రాయ్ చేసిన విషయం గురించి బయట ప్రపంచానికి తెలియజేయొద్దు, అసలు ఆ మిషన్ కారణంగా ఆ భూకంపం వచ్చినట్టుగా ఎవరికి తెలియజేయొద్దని తన యొక్క స్టాఫ్ ని ఆదేశించాడు. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చి మొత్తం ఇన్వెస్టిగేట్ చేశారు, బట్ వాళ్ళకి ఎవరికి కూడా ఏది సస్పీషియస్ గా అనిపించలేదు. సో వాళ్ళైతే వెళ్ళిపోయారు. సో ఈ మెషిన్లో మనం ఎటువంటి ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేస్తే అటువంటి ఫ్రీక్వెన్సీ తగ్గట్టుగా ఇది వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తూ ఉంది. అంటే ఆ మెషిన్ని కనుక మనం పర్ఫెక్ట్గా ట్యూన్ చేయగలిగినట్టయితే ఇది ఈ ప్రపంచంలోని ఎన్నో అద్భుతమైన బిల్డింగ్స్ని, ఎన్నో అద్భుతమైన ప్రాంతాలని సమూలంగా నాశనం చేయగలదనే విషయం అయితే టెస్లాకి అప్పుడు అర్థమైంది. ఒక జియోడైనమిక్ ఆసిలేటర్ అంత పవర్ని కలిగి ఉందని అప్పుడే ఆయనకి మొట్టమొదటిసారిగా అర్థమైంది. అయితే అప్పుడు నికోలా టెస్లాకి రెండు విషయాలు అర్థమయ్యాయి. ఒకటేంటంటే మనం ఆ మెషిన్ని కనుక పర్ఫెక్ట్గా ట్యూన్ చేయగలిగినట్టయితే ఎర్త్క్వేక్స్ రాకుండా ఆపచ్చు, అలా కాకుండా మనం ఇంప్రాపర్గా ట్యూన్ చేసినా, లేదంటే యాక్సిడెంటల్గా ట్యూన్ చేసినా, లేదంటే కావాలని ట్యూన్ చేసినా కూడా రాంగ్ వేలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అంటే అది ఒక టెక్టానిక్ వెపన్గా మారే అవకాశం ఉంది. సో దీని కారణంగా ఎన్నో దేశాలు యుద్ధాలలో గెలిచే అవకాశం ఉంటుంది. అంటే ఈ వెపన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఇంకా ఆ దేశంతో పూర్తి పైసే అవుతుంది. ఏదైతే దేశం దీని మీదకు యుద్ధంకి వస్తుందో ఆ దేశంలో భూకంపాలు, వాల్కనో ఎరప్షన్స్, సునామీస్, అలాగే ఇంకెన్నో సెస్మిక్ ఈవెంట్ జరిగేటట్టుగా వీళ్ళు ప్లాన్ చేయగలరు. ఇంకా అప్పుడు ఈ గవర్నమెంట్ చేతిలోనే మొత్తం కంట్రోల్ అంతా కూడా ఉంటుంది. ఈ గవర్నమెంటే ప్రపంచం మొత్తాన్ని కూడా డామినేట్ చేయగలుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని టెస్లా ఎప్పుడైతే అర్థం చేసుకున్నాడో ఈ డివైజ్ ప్రపంచానికి అందుబాటులోకి రాకూడదని అర్థం చేసుకున్నాడు. సో అందుకని దీన్ని కంప్లీట్గా నాశనం చేసేసాడు. దీన్ని ఎప్పటికీ కూడా మెటీరియలైజ్ చేయకుండా ఉండేటట్టుగానే మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేశాడు. కానీ కొంతమంది ఏమంటారంటే యునైటెడ్ స్టేట్స్ దగ్గర ఇప్పటికీ కూడా ఇటువంటి ఒక డివైజ్ ఉందని, టెస్లా ఆసిలేటర్ లాగే వీళ్ల దగ్గర కూడా ఉన్న ఒక టెక్నాలజీ కారణంగా భూమి మీద కొన్ని పర్టికులర్ పాయింట్స్లో వాళ్ళు కావాలని భూకంపాలు తెప్పిస్తున్నారని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఈ ఇన్వెన్షన్ అనేది చాలా అంటే చాలా అద్భుతమైంది, అట్ ద సేమ్ టైం చాలా పవర్ఫుల్, కానీ ఇది కెటాస్ట్రోఫిక్ కూడా. దీని కారణంగా ప్రపంచం మొత్తం నాశనం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో అందుకని టెస్లా దీన్ని తన యొక్క హ్యామర్తో నాశనం చేసేసాడు, దాని యొక్క డెవలప్మెంట్ని ఆపేశాడు. నెంబర్ 2, ద డెత్ రే. జూలై 11, 1934 నికోలా టెస్లా తన యొక్క కొత్త ఆయుధం గురించి ప్రపంచం మొత్తానికి మొట్టమొదటిసారిగా న్యూయార్క్ సన్ మరియు న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్స్ ద్వారా తెలియజేశాడు. అతను ఏమని తెలియజేశారంటే గ్రౌండ్ బేస్డ్ ఇన్ఫాంట్రీని కావచ్చు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ పర్పసెస్కి కోసం కావచ్చు, మనం ఈ ఆయుధాన్ని వాడుకోవచ్చని తెలియజేశాడు. ప్రస్తుతాన్ని డెత్ రే అని పిలవడం మొదలుపెట్టింది. టెస్లా ఈ కొత్త ఇన్వెన్షన్ గురించి ప్రపంచం మొత్తానికి ఏమని తెలియజేశాడంటే ఇది ఒక పార్టికల్ బీమ్ ప్రొజెక్టర్ అని, టెస్లా దీన్ని నేషనల్ డిఫెన్స్ ఇన్స్ట్రుమెంట్గా తయారు చేశాడని అయితే తెలియజేశాడు. అతను దీన్ని టెలిఫోర్స్ అని పిలిచాడు. ఈ డివైస్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఆ దేశం మీదకి ఎవ్వరూ కూడా ఇంకా ఆర్మీస్తో ఇన్వేడింగ్ చేయలేరు, అంతేకాకుండా నేవీని ఉపయోగించి సముద్ర మార్గంలో కూడా దాడి చేయడానికి రాలేరు. ఇన్కమింగ్ ఎయిర్క్రాఫ్ట్స్ని కూడా కనీసం 200 మైళ్ళ దూరంలో, అంటే 400 కిలోమీటర్ల దగ్గర వరకు, దాదాపుగా అంత డిస్టెన్స్లో ఉన్నప్పుడే కంప్లీట్గా పేల్ చేయగలదు ఈ డివైస్. 1934 దీని యొక్క బేసిక్ బీమ్ వెపన్ కాన్సెప్ట్ని ప్రపంచానికి తెలియజేసినప్పటికీ కూడా టెస్లా యొక్క 78వ పుట్టినరోజునాడు కొన్ని స్పెసిఫిక్ డీటెయిల్స్ని అయితే ప్రపంచానికి తెలియజేశారు. సో అప్పుడు ఈ డివైజ్ ఎంత పవర్ఫుల్ అనేది తెలుసుకున్నారు. అంటే అతను చనిపోవడానికి సుమారుగా 10 ఏళ్ల ముందు జూలై 1934 నికోలా టెస్లా ఈ యొక్క సూపర్ వెపన్ గురించి, దీంట్లోని డిఫెన్సివ్ స్కిల్స్ గురించి ప్రపంచానికి తెలియజేస్తూ ఇది అన్ని రకాల యుద్ధాలని కూడా ఆపేయగలదని తెలియజేశారు. అండ్ న్యూస్ పేపర్స్ అందరూ కూడా దీన్ని డెత్ రే అని, డెత్ బీమ్ అని, డయాబోలికల్ రేస్ అని పిలవడం మొదలుపెట్టారు. అండ్ అలాగే దీన్ని అప్పట్లో బోల్ట్స్ ఆఫ్ థోర్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు. ఈ వెపన్ కారణంగా కొన్నిసార్లు సైన్యాలకు సైన్యాలే నాశనం అయిపోయే అవకాశం ఉంది. టెస్లా యొక్క ఆలోచన ఏంటంటే మెర్క్యూరీ ఐసోటోప్ని సుమారుగా శబ్దం యొక్క వేగం కంటే 43 రెట్లు ఎక్కువగా యాక్సలరేట్ చేసి దాన్ని ఒక ప్రెషరైజ్డ్ వాక్యూమ్ ఛాంబర్లో ఉంచి ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ ఉపయోగించుకొని ఒక బీమ్ని టార్గెట్ మీద కదులుతారు. సో ఇతను ఒక ఆప్టిమిస్టిక్ హ్యూమనిటేరియన్. సో అందువలన ఈ పార్టికల్ బీమ్ ప్రొజెక్టర్ డిఫెన్స్ వెపన్ కింద మాత్రమే పనిచేస్తుంది, యుద్ధాలని ఆపేస్తుంది అనుకున్నాడు. అండ్ అప్పట్లో అతను ఏమని తెలియజేశాడంటే నా యొక్క అపరేటస్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, పార్టికల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మైక్రోస్కోపిక్ డైమెన్షన్స్లో ఉండి ఉండొచ్చు, లేదంటే చాలా పెద్ద మొత్తంలో కూడా ఉండి ఉండొచ్చు, కానీ వీటన్నిటి యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే మన దగ్గర ఉన్న ఎనర్జీని పర్ఫెక్ట్గా వాడుకోవడం. రేస్ ద్వారా మనం జనరల్గా ఉపయోగించగలిగే ఎనర్జీ కంటే కొన్ని ట్రిలియన్స్ రేట్లు ఎక్కువగా ఎనర్జీని ఉపయోగించవచ్చు. అలాగే ఒక వెంట్రుక అంత పరిమాణంలో ఉన్న ఎనర్జీ రేలో కొన్ని వేల హార్స్ పవర్స్ ఆఫ్ ఎనర్జీ ఉండే అవకాశం ఉంటుంది. సో దాన్ని ఏది కూడా ఇంకా ఆపలేదు.
10,008 ఎయిర్ప్లేన్స్ ని 200 మైళ్ళ దూరం నుంచే ఒకటేసారి నాశనం చేయొచ్చు. అంత మొత్తంలో ఎనర్జీని మనం దీని ద్వారా బయటకు రిలీజ్ చేయగలం. సో దీని కారణంగా ఏంటంటే యుద్ధాలు అనేవి కంప్లీట్గా ఆగిపోతాయి. సో అప్పుడు యుద్ధాలలో చనిపోయే వాళ్ళ సంఖ్య కూడా చాలా వరకు తగ్గుతుంది. సో ఏ దేశం అయితే దీన్ని కలిగి ఉంటుందో ఆ దేశానికి అన్నీ భయపడతాయి. కాబట్టి ఇంకా యుద్ధం చేయడానికి అసలు ఏమాత్రం ఇష్టపడవు అన్నట్టుగా ఆయన అయితే తెలియజేశారు. కానీ దీని కారణంగా ఎవరైతే ఆ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటారో వాళ్ళందరూ కూడా విపరీతమైన స్వార్థాలోచనలతో ఇతని మీదే దాడి చేస్తారని, ఇతను కూడా చనిపోయేటట్టుగా చేస్తారని, లేదంటే ఇతని దగ్గర ఉన్న వాటన్నిటిని కూడా దొంగిలిస్తారని ఇలాగ అతను ఆలోచించి ఉన్నాడు. కానీ అదంతా కూడా తర్వాత జరిగింది. ఇప్పటికీ కూడా నికోలా టెస్లాది హత్య అని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే అతను చనిపోయిన వెంటనే అతని డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసుకుంది. మరి ఎందుకు అలా చేసుకుంది ఒకవేళ అతని హత్య కాకపోయినట్టయితే? సో ఈ డెత్ బీమ్ టైంలో ప్రపంచం మొత్తం కూడా నికోలా టెస్లా వైపు తిరిగి చూసింది. చైనా కూడా ఎంత పెద్దగా అయితే ఉంటుందో ఆల్మోస్ట్ అంతకంటే పెద్దగానే ఒక డెత్ వాల్ని అయితే మనం ఒక దేశం చుట్టూ క్రియేట్ చేయొచ్చని, ఆ డెత్ వాల్ కారణంగా ఏ దేశం కూడా ఆ దేశం మీదకి దాడి చేయడానికి ఆలోచించదని, అంత భయం అయితే క్రియేట్ అవుతుందని అయితే ఆయన తెలియజేశాడని న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు కూడా తెలియజేశారు. సో అప్పుడు ఒక దేశం యొక్క ఆధిపత్యం పూర్తి స్థాయిలో ఉండొచ్చు, కానీ యుద్ధాలు అయితే జరగవు, ప్రాణాలైతే పోయే అవకాశం లేదని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. సో ఆ పరంగా ఇది ఎంతో అద్భుతమైన ఇన్వెన్షన్ అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ ప్రాబ్లం ఏంటంటే నికోలా టెస్లా దాన్ని పూర్తి స్థాయిలో తయారు చేయలేకపోయాడు. ఎందుకంటే అతనికి ఫండ్స్ రాలేదు. అతనికి ఫండ్స్ ఇవ్వాల్సింది ఎవరో కాదు, జేపీ మోర్గన్ యొక్క కొడుకైన జాక్ మోర్గన్. జాక్ మోర్గన్కి నికోలా టెస్లా ఒక లెటర్ రాశాడు. అండ్ ఆ పవర్ని డిఫెన్స్ వెపన్ కింద వాడుకున్నట్టయితే అది ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని కూడా ఆయన తెలియజేశాడు ఆ లెటర్లో. బట్ అయినప్పటికీ కూడా జాక్ మోర్గన్ దానికి ఫండింగ్ చేయడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. నికోలా టెస్లా ఒకసారి చాలా విసిగిపోయి ఏమని తెలియజేశాడంటే, నేను ఎన్నో అద్భుతమైన ఆవిష్కరణలు చేశాను, కానీ వాటిని పూర్తి స్థాయిలో ప్రపంచం ముందు ఉంచడానికి నా దగ్గర సరైన అమౌంట్ లేదు. చాలా దేశాలలో ప్రజలు విమానాలను చూసి భయపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఆ విమానాల ద్వారా ఏరియల్ బాంబింగ్ జరుగుతూ ఉంటుంది, దాని కారణంగా వాళ్ళ యొక్క ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ విమానాలే దీన్ని చూసి భయపడే సిచ్యువేషన్ అయితే వస్తుంది, ఒకవేళ ఇది కనుక పూర్తి స్థాయిలో ప్రపంచం ముందుకు వచ్చినట్టయితే. కానీ దానికి తగ్గట్టుగా ఫండింగ్ అయితే ఉండట్లేదు. నేను నా ఎక్స్పెరిమెంట్స్ని లిమిటెడ్ స్కేల్లో మాత్రమే చేయగలుగుతున్నాను, దాని కారణంగా ఒక నార్మల్ ఇంప్రెషన్ మాత్రమే వస్తుంది ఎవరికైనా కూడా. అదే నేను నా ఎక్స్పెరిమెంట్స్ని హై లెవెల్లో కనుక చేయగలిగినట్టయితే అప్పుడు నా యొక్క ప్రొడక్ట్ మీద ఇంప్రెషన్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. అండ్ ప్రపంచం మొత్తానికి కూడా దీని గురించి నేను తెలియజేయగలను. లండన్ మరియు ప్యారిస్ వంటి ప్రాంతాలలో ఇప్పటికీ కూడా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. సో ఇంగ్లాండ్ నా యొక్క ఆలోచన ఎప్పుడెప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూస్తుంది. అలాగే రష్యన్స్ కూడా జపనీస్ ప్రజల నుంచి, జపనీస్ ఆర్మీ నుంచి తమకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలనుకుంటుంది. సో ఇవన్నీ కూడా నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపిస్తున్నాయి. కానీ నేను నా డివైస్ని పూర్తి స్థాయిలో ప్రపంచం ముందు ఉంచలేకపోతున్నాను, అదే నాకు బాధగా అనిపిస్తుందని ఆయన తెలియజేశాడు. అండ్ టెస్లా ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చాడు. టెలిఫోర్స్ అలియాస్ ఈ డెత్ రేని లీగ్ ఆఫ్ నేషన్స్కి ఇస్తారని చెప్పాడు. తనేమీ తన దగ్గర ఉంచుకుంటానని కూడా చెప్పలేదు. కానీ ఆయన ఒక కండిషన్ పెట్టాడు. అదేంటి అంటే యుఎస్ గవర్నమెంట్ భవిష్యత్తులో ఇంకా ఎటువంటి యుద్ధాలు రాకుండా చేయవలసి ఉంటుంది. కానీ యుఎస్ గవర్నమెంట్ మాత్రం ఈ ఆలోచనతో అసలు ఏమాత్రం ఏకీభవించలేదు. లీగ్ ఆఫ్ నేషన్స్ అసలు ఈ మాటకి ఇంట్రెస్ట్ లేనట్టుగా బిహేవ్ చేసింది. ఎందుకంటే వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే యుద్ధాలనే వచ్చినట్టయితేనే వాళ్ళ యొక్క ఆధిపత్యం చూపించుకోవడానికి అవుతుంది, అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఫైనాన్షియల్ రిజర్వ్స్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. అదే యుద్ధం కనుక లేకపోయినట్టయితే, మొత్తం అంతా కూడా నార్మల్గా ఉన్నట్టయితే వాళ్ళందరికీ కూడా అది ఎందుకు పనిచేయదు. కాబట్టి ఎవరు కూడా ఈ వెపన్ మీద అసలు ఇంట్రెస్టే చూపించలేదు. కానీ కొంతమంది మాత్రం నికోలా టెస్లా దగ్గర నుంచి ఈ ఐడియాని దొంగతనం చేయడానికి చాలాసార్లు ట్రై చేశారు. ఈ విషయాన్ని నికోలా టెస్లాని చాలాసార్లు తెలియజేశాడు. తన యొక్క ఐడియాస్ని కాపీ చేయడం కోసం తన యొక్క డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా దొంగతనం చేయబోయారని. సో అందుకని వాటిని కేవలం నేను నా బ్రెయిన్లోనే ఉంచుకుని ఎవరికంటా పడకుండా ఉండేటందుకు చాలాసార్లు ఆ డాక్యుమెంట్స్ని కాల్ చేసేవాడని కూడా నికోలా టెస్లా తెలియజేశాడు. సో ఈ డెత్ రే అనేది ప్రస్తుతానికి డాక్యుమెంట్స్ రూపంలో ఎక్కడా కూడా లేదు, కేవలం నికోలా టెస్లా మైండ్లో మాత్రమే ఉంది. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఆ టైంలోనే ఈ డెత్ రేకి సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్గా నాశనం అయిపోయినట్టే. ఒకసారి నికోలా టెస్లా చాలామందితో మీటింగ్కి వెళ్ళాడు. ఆ టైంలో అతన్ని ఈ వెపన్ గురించి అడిగితే అతను ఏమని చెప్పాడంటే, ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ ఇది ఎక్స్పెరిమెంట్ కాదు. నేను దాన్ని నిర్మించాను, డెమాన్స్ట్రేట్ చేశాను, దాన్ని ఉపయోగించాను,
కొద్ది రోజులు గడిచినట్టయితే నేను దాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తాను, కాకపోతే దానికి నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ అన్నీ కూడా పూర్తిగా ఓకే అయినట్టయితేనే నేను దాన్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తానని తెలియజేశాడు. మరి ఇది ఎలా సాధ్యమైంది? టెస్లా ఎలా దాన్ని డెమోన్స్ట్రేట్ చేశాడు? అది ఒక డిస్ట్రక్టివ్ పవర్ వెపన్, సో ఎవరు కూడా దాన్ని నోటీస్ చేయకుండా దాన్ని ఎలా డెమోన్స్ట్రేట్ చేశాడు అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ ఆ పవర్ఫుల్ వెపన్ని టెస్ట్ చేసినట్టయితే దాని యొక్క ఎఫెక్ట్స్ అనేవి క్లియర్గా మనకి ఎక్కడో ఒక చోట కనిపిస్తాయి కదా, మరి అవేవి కూడా ఎక్కడా ఎందుకు కనిపించట్లేదు అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రశ్నకి జవాబు మనకి న్యూయార్క్ సిటీ మధ్యలో కాకుండా ఇంకొక చోట కనబడింది. న్యూయార్క్కి కొన్ని వేల మైళ్ళ దూరంలో ఉన్న రష్యాలోని సైబీరియన్ ఫారెస్ట్లోని రిమోట్ ఏరియాలో ఈ జవాబు అయితే దొరికింది మనకి. ఆ రోజు డేట్ జూన్ 30, 1908. సైబీరియా ఎడారిలోని ప్యూటా మినాయా అనే ఒక ప్రాంతంలోని టంగుస్కా రివర్కి దగ్గరలో ఒక ఊహించని సంఘటన జరిగింది. ఆ ప్రాంతంలో ఏదో ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫోర్స్ చాలా పెద్ద మొత్తంలో ఒక ఎక్స్ప్లోజన్ క్రియేట్ చేసింది. దాని కారణంగా సుమారుగా 500,000 ఎకరాలు అంటే 2,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో సైబీరియన్ ఫారెస్ట్ కంప్లీట్గా ఫ్లాట్గా మారిపోయింది. రష్యన్ సైంటిస్టులు ఏమని తెలియజేశారంటే ఈ ఎక్స్ప్లోజన్ అనేది సుమారుగా 10 నుంచి 20 మెగాటన్నుల టీఎన్టీ ఎక్స్ప్లోజన్తో సమానమని, జపాన్ మీద పడిన అణుబాంబుల కంటే సుమారుగా కొన్ని వేల రెట్లు పవర్ఫుల్గా ఉంటుందని అయితే చాలామంది ఇప్పటి శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అండ్ అప్పట్లో దాన్ని చూసిన వాళ్ళు ఏమని చెప్పారంటే ఒక బ్లూయిష్ లైట్ చాలా అంటే చాలా బ్రైట్గా, ఆల్మోస్ట్ సూర్యుడంత బ్రైట్గా ఆకాశంలో చాలా వేగంగా ట్రావెల్ చేస్తూ వచ్చిందని, అది చాలా అంటే చాలా వేగంగా ఒక ఫ్లాష్లా కనబడిందని, అండ్ ఆ టైంలో ఒక పవర్ఫుల్ సౌండ్ కూడా రిలీజ్ అయిందని, కళ్ళు తెరిచి చూస్తే ఈ ప్రాంతంలో 2,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 500,000 ఎకరాల్లో అడవి మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయిందని తెలియజేశారు. అయితే మొదట అథారిటీస్ అందరూ కూడా ఏమని తెలియజేశారంటే ఇది ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా జరిగిందని చెప్పారు. ఇది ఈ భూమి మీద ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అని కూడా చాలామంది చెప్పారు. కానీ ఇది ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా జరిగింది కాదని అయితే చాలామంది వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనకి ఎటువంటి క్రియేటర్ కూడా కనిపించలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా అలా ఏర్పడినట్టయితే డెఫినెట్గా ఆ ప్రాంతంలో మనకి ఎక్కడ ఒక చోట ఆస్ట్రాయిడ్ అన్న కనిపించేది, దానికి సంబంధించిన పీసెస్ అన్న కనిపించేవి, కానీ ఎక్కడ కూడా మనకి ఆస్ట్రాయిడ్ కనిపించలేదు, చిన్న క్రియేటర్ కూడా కనిపించలేదు. మరి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ ఎలా అవుతుంది? ఇది డెఫినెట్గా టెస్లా యొక్క డెత్ రేనే అని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే టెస్లా తన యొక్క డెత్ రేని యాక్చువల్గా వార్డెన్ క్లిఫ్ అనే ఒక లాంగ్ ఐలాండ్లో డెమోన్స్ట్రేట్ చేయడానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కాకపోతే మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా టెస్లా యొక్క ఆలోచన ప్రకారంగానే నడిచింది. కానీ ఆ లాస్ట్లో డెత్ రేని అతను ఆర్కిటిక్ ప్రాంతం వైపు మళ్లించాలనుకున్నాడు. కానీ అక్కడ చిన్నది మిస్ అయ్యి అది ఆర్కిటిక్ ప్రాంతం వైపు వెళ్లకుండా సైబీరియా ఎడారిలోకి వెళ్ళిపోయింది. సో టంగుస్కా రివర్ దగ్గరలోని ఒక ప్రాంతం మీద పడింది. సో దాని కారణంగానే టంగుస్కా ఈవెంట్ అనేది జరిగిందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. బట్ నికోలా టెస్లా అప్పుడు దాని గురించి తెలుసుకున్నాడు. అదృష్టవశాత్తు దాని కారణంగా ఎవరు చనిపోలేదనే విషయాన్ని తెలుసుకుని తన యొక్క మిషన్ని డిస్మాంటిల్ చేసేసాడు. ఎందుకంటే అది చాలా అంటే చాలా ప్రమాదకరమైందని ఆయనకు అర్థమైంది. ఒకవేళ అది కనుక రాంగ్ పీపుల్ చేతిలో పడినా, లేదంటే కొన్నిసార్లు అదే రాంగ్గా బిహేవ్ చేసినా కూడా దాని కారణంగా ఎంతోమంది చనిపోయే అవకాశం ఉందని అయితే ఆయనకు అర్థమయ్యి ఆ మిషన్ని నాశనం చేసేసాడని చెబుతూ ఉంటారు. 2014లో అమెరికన్ మిలిటరీ వాళ్ళు ఇటువంటివే కొన్ని వెపన్స్ని బయట ప్రపంచానికి చూపించారు. అవి సేమ్ టెస్లా చెప్పిన వెపన్స్ లాగానే కనిపిస్తూ ఉన్నాయి, కాకపోతే అంత మాసివ్ స్కేల్లో అయితే లేవు. అక్కడ వాళ్ళు దీన్ని డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అని పిలిచారు. మరి అది నిజంగానే నికోలా టెస్లా యొక్క డెత్ రే ఇన్స్పిరేషన్తో తయారు చేయబడిందా, లేదంటే దీన్ని వేరే శాస్త్రవేత్తలు వాళ్ళ యొక్క ఆలోచనలతో క్రియేట్ చేయడం జరిగిందా, లేదంటే టెస్లాకి సంబంధించిన డాక్యుమెంట్స్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందా, ఏమో మరి ఎవరికి అర్థం కావట్లేదు. బట్ అది నిజంగానే టెస్లా యొక్క ఆలోచన అని చాలామంది ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. నెంబర్ 3, ద ఫ్లయింగ్ మిషన్. టెస్లా అంత క్యాలిబర్ ఉన్న ఏ ఇన్వెంటర్ కూడా తన యొక్క కళ్ళని ఆకాశం వైపు ఫోకస్ పెట్టకుండా ఉండడు, ఆకాశంలో ట్రావెల్ చేసే విధానంలో మార్పులు తేవడానికి ప్రయత్నించకుండా ఉండడు. టెస్లా యొక్క ఆలోచన ఏంటంటే సూపర్ సోనిక్ స్పీడ్స్లో కామన్ పీపుల్ కూడా ప్రయాణించాలి, ఇది అతని యొక్క ఆలోచన. అంటే ఇప్పుడు మనం విమానాలలో గంటకి ఒక 600 నుంచి 700 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాం, కొన్నిసార్లు 1000 కిలోమీటర్ల వరకు కూడా వెళుతూ ఉంటాం. కానీ సూపర్ సోనిక్ స్పీడ్స్ అంటే గంటకు సుమారుగా 3000 నుంచి 4000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలగడం, అండ్ ఇంకా అంతకంటే ఎక్కువే అవ్వచ్చు కూడా. సో ఇటువంటి వాటిని తయారు చేయాలని నికోలా టెస్లా చాలా సార్లు అనుకున్నాడు. అయితే అది నిజంగానే అతను క్రియేట్ చేశాడని, దానికి సంబంధించిన డిజైన్స్ కూడా ఇప్పటికీ ఉన్నాయని అయితే చాలా మంది నమ్ముతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సెర్బియాలోని బెల్గ్రేడ్లో నికోలా టెస్లా మ్యూజియం ఒకటి ఉంటుంది. ఇది చాలా పెద్ద సైన్స్ మ్యూజియం. ఇది నికోలా టెస్లాకి కంప్లీట్గా డెడికేట్ చేయబడింది. అయితే ఈ మ్యూజియంలో ఇప్పటికీ కూడా 160,000కి పైగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్లో ఒక రేర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ రేర్ డాక్యుమెంట్లో
టెస్లా యొక్క ఫ్యూచరిస్టిక్ ఐడియా గురించి కంప్లీట్గా రాయబడి ఉంటుంది. డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఆ డ్రాయింగ్స్లో యాంటీ గ్రావిటీ షిప్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫీల్డ్ ప్రొపల్షన్ ఉపయోగించుకుని టెస్లా దీన్ని ప్రపంచం మొత్తానికి ఉపయోగపడేటట్టుగా తయారు చేయాలనుకున్నాడు అయితే చాలామంది యొక్క అభిప్రాయం. అండ్ నికోలా టెస్లా కూడా అప్పట్లో దీని గురించి ఏమని తెలియజేశాడంటే, నేను చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత నేనే ఒక ఫ్లయింగ్ మిషన్ని రూపొందించాలనుకున్నాను. అది కేవలం ఎయిర్లో మాత్రమే కాకుండా ఇంటర్ ప్లానటరీ స్పేస్లో కూడా ఎగిరే విధంగా దాన్ని నేను రూపొందించాలనుకున్నాను. ఇది చాలా అంటే చాలా వేగంగా ప్రయాణిస్తుంది. గంటకి సుమారుగా 10,000 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతోనే ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయైతే ఆయన తెలియజేశాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనుషులు దాంట్లో కూర్చొని ప్రయాణిస్తున్న టైంలో మనుషులకి ఏమీ కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇంకా పరిశోధనలు చేస్తున్నాను, కానీ ఈ ప్రాజెక్ట్ని నేను ఆపేస్తున్నానని కూడా చెప్పాడు ఆయన. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. 1, నా దగ్గర సరిగ్గా డబ్బులు లేవు దీన్ని సీక్రెట్గా మెయింటైన్ చేయడం కోసం. 2, యూరోప్ మరియు మిగతా ప్రాంతాల మధ్య గ్రేట్ వార్ అనేది మొదలవుతుంది. నేను నా ఇన్వెన్షన్స్ని మనుషుల్ని చంపడానికి ఉపయోగపడాలని అసలు ఏమాత్రం కోరుకోను. ఈ పిచ్చి మనుషులు ఎప్పుడు ఈ యుద్ధాలను ఆపుతారో అప్పుడే నా యొక్క ఇన్వెన్షన్స్ని ప్రపంచం ముందుకు తీసుకొస్తారనైతే ఆయన తెలియజేశాడు. కానీ ఈ యాంటీ గ్రావిటీ వెహికల్స్ గురించి నికోలా టెస్లా ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తున్నాడు. 1906 కూడా నికోలా టెస్లా న్యూయార్క్ సన్ వాళ్ళకి రాసిన ఒక లెటర్ దొరికింది. అండ్ ఆ లెటర్లో ఆయన ఏమని రాశాడంటే, చాలామంది, ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా తెలిసిన వాళ్ళు ఎంతోమంది నా యొక్క ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ప్రపంచం ముందు ఉంచేస్తున్నారు, ఎక్స్పోజ్ చేసేస్తున్నారు. సో అందుకని నేను నా యొక్క ట్రాన్స్మిటెడ్ పవర్ను ఉపయోగించి ఎగిరే విమానానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ని ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయకుండా అయితే ఆ లెటర్లో ఉంది. సో నికోలా టెస్లా రైట్ బ్రదర్స్ విమానాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందుకు తీసుకురావడానికి 8 సంవత్సరాల ముందే ట్రాన్స్మిటెడ్ పవర్ను ఉపయోగించి ఒక విమానాన్ని తయారు చేయడానికి చూశాడనైతే చాలా క్లియర్గా అర్థమవుతోంది. అయితే ఈ యాంటీ గ్రావిటీ షిప్స్ అనేవి రియాలిటీలోకి రాకపోవడానికి రీజన్ ఏంటి అంటే, టెస్లా వాటిని వార్డెన్ క్లిఫ్ టవర్స్ యొక్క నెట్వర్క్ను ఉపయోగించి పవర్ చేయాలనుకున్నాడు. అంటే వాటిని ఉపయోగించి వైర్లెస్ ఫ్రీ ఎనర్జీని ప్రపంచం మొత్తానికి కూడా బ్రాడ్కాస్ట్ చేయాలనుకున్నాడు. అలాగే మల్టిపుల్ టెస్లా కాయిల్స్ని కూడా చాలా హై లెవెల్లో ఎలక్ట్రోస్టాటిక్ ఛార్జ్ని ఆ వెహికల్ యొక్క బయట భాగంలో క్రియేట్ చేసేటట్టుగా చేయాలనుకున్నాడు. సో ఈ టెస్లా కాయిల్స్ని చాలా వేగంగా ఫైర్ చేయడం ద్వారా ఒక రొటేటింగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దాని కారణంగా అవి చాలా అంటే చాలా వేగంగా ప్రయాణించే అవకాశం ఉంటుందని అయితే ఆయన అనుకున్నాడు. అండ్ అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ గనక ఫండ్స్ ఉన్నట్టయితే అది సక్సెస్ఫుల్ కూడా అయిపోయేది. కానీ అది మాత్రం ఇప్పుడు ప్రపంచం ముందుకు రాలేదు. అది ప్రపంచం ముందుకు రాకపోవడానికి అతని యొక్క నిరాశ మాత్రమే కాదు, కొన్ని గవర్నమెంట్స్ అలాగే పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కూడా అతని యొక్క పవర్ ట్రాన్స్మిటింగ్ టవర్స్ని అలో చేయలేదు. అంటే వైర్లెస్ ఎనర్జీని ఫ్రీగా ప్రపంచం మొత్తానికి కూడా సప్లై చేస్తానంటే వాళ్ళెవరూ కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఫాసిల్ ఫ్యూయల్ కంపెనీస్ యొక్క $బిలియన్స్ ఆఫ్ ఆదాయం కంప్లీట్గా ఆగిపోతుంది కదా. సో అందుకనే దాన్ని అసలు పనిచేయనివ్వకుండా చేయాలనుకున్నారు. 1917 యునైటెడ్ స్టేట్స్ నికోలా టెస్లా యొక్క వార్డెన్ క్లిఫ్ టవర్ని కంప్లీట్గా నాశనం చేసేసింది. అండ్ ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఎప్పటికీ నిర్మించలేదు. దాన్ని నిర్మించకపోవడం వలనే యాంటీ గ్రావిటీ వెహికల్స్ కూడా ఇంపాసిబుల్గా మారిపోయింది. 4, వైర్లెస్ ఎనర్జీ. ఈ వైర్లెస్ ఎనర్జీ అనేది నికోలా టెస్లా యొక్క మోస్ట్ పవర్ఫుల్ ఇన్వెన్షన్స్లో ఒకటని ప్రపంచం మొత్తం చెబుతూ ఉంటుంది. అతని యొక్క వైర్లెస్ ఎనర్జీ జనరేటర్ కనుక ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నట్టయితే అందరూ కూడా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని ఇంకొకలా చూసేవారు. ఎనర్జీని మనం ఇప్పుడు అందరం కూడా వైర్ల ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తూ ఉన్నాం. అలా కాకుండా వైర్లెస్గా ట్రాన్స్ఫర్ చేయగలిగి అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్ఫర్ చేయగలిగినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అతని యొక్క ఇన్వెన్షన్స్లో అత్యంత ముఖ్యమైనది ఈ టవర్. ఈ టవర్కి ఫైనాన్స్ చేసింది ఎవరో తెలుసా? జేపీ మోర్గన్ అలాగే ఇంకొంతమంది. 1901 టెస్లా వార్డెన్ క్లిఫ్ టవర్ని బిల్డ్ చేశాడు. అండ్ ఇది చాలా అంటే చాలా పెద్దగా ప్రపంచానికి పరిచయం చేయాలనుకున్నాడు. అతని యొక్క ఆలోచనలు కూడా చాలా గొప్పగా ఉండేవి. అంటే ఎలక్ట్రిక్ పవర్ అనేది మనుషులకి అవసరమైన అత్యంత ముఖ్యమైన వాటిలో 1 పొజిషన్లో ఉంటుంది. సో అలాంటి వాటిని ప్రపంచం మొత్తానికి కూడా మనం ఫ్రీగా ఇవ్వగలిగినట్టయితే అది కూడా కోలు, ఆయిల్, గ్యాస్ ఇటువంటివి ఏమీ లేకుండా, మెషినరీయే లేకుండా దాన్ని క్రియేట్ చేయగలిగి ప్రపంచం మొత్తానికి గనక మనం స్ప్రెడ్ చేయగలిగినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా ఆయన దీన్ని ప్రపంచం మొత్తానికి కూడా తను బ్రతికి ఉండగానే ట్రాన్స్మిట్ చేయగలననుకున్నాడు. కానీ అది మాత్రం జరగలేదు. దీన్ని పనిచేసేటట్టుగా చేయాలంటే కొన్ని టవర్ల యొక్క నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. ఈ టవర్లని వేరు వేరు ప్రాంతాలలో ఉంచి ఆ టవర్ల మధ్య ఎలక్ట్రిసిటీని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలా చేసినట్టయితే
మొత్తం భూమి అంతా కూడా ఒక బ్రెయిన్ ఆకారంలో కనిపిస్తుందని తెలియజేశాడు. అంటే బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలాగైతే ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఎలక్ట్రిసిటీ అనేది ఆ టవర్స్ మధ్య కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ అది కనుక పర్ఫెక్ట్గా పనిచేసినట్టయితే మొత్తం భూమి మొత్తానికి కూడా పవర్ని మనం ఈజీగా ఫ్రీగా సప్లై చేయొచ్చని అయితే ఆయన అనుకున్నాడు. అండ్ అంతేకాకుండా దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ఇన్వెంట్ చేశాడు కూడా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే జేపీ మోర్గాన్ ఏ దీనికి ఫైనాన్షియర్ అయితే అతనికి తెలియదు ఫ్రీ ఎనర్జీని ప్రపంచం మొత్తానికి సప్లై చేయడం కోసం ఈ టవర్స్ని ఏర్పాటు చేస్తున్నారని. అదే కనుక తెలిసినట్టయితే జేపీ మోర్గాన్ అసలు ఫైనాన్స్ చేసేవాడు కాదు. ఎందుకంటే అతనికి ఫాసిల్ ఫ్యూయల్ బిజినెస్ ఉంది, దాని మీద కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తున్నాడు. సో అదంతా కూడా పోతుంది కదా. సో అందుకనే నికోలా టెస్లా అతనికి కూడా ముందు నిజం చెప్పకుండా అది ఒక రేడియో ట్రాన్స్మిటింగ్ టవర్ అని చెప్పి అతని దగ్గర ఫండింగ్ తీసుకున్నాడు. కానీ తర్వాత జేపీ మోర్గాన్ ఆ టవర్ వెనక ఉన్న అసలైన ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకున్నాడు, ఆ ప్రాజెక్ట్కి ఫండింగ్ ఆపేశాడు. అంతేకాకుండా ఆ టవర్ని కంప్లీట్గా కూల్చేసి దాన్ని స్క్రాప్ కింద అమ్మేయడం జరిగింది. అండ్ అప్పట్లో ఎంతోమంది టెస్లాస్ మిలియన్ డాలర్ ఫాలీ అనే పేరుతో టెస్లా గురించి చాలా నెగిటివ్గా ప్రచారం చేశారు, టెస్లాని హ్యూమిలియేట్ చేశారు, టెస్లా యొక్క కళని కంప్లీట్గా నాశనం చేసేశారు, ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలన్న అతని ఆలోచనని కంప్లీట్గా అక్కడితోనే ఆపేశారు. 5, రిమోట్ కంట్రోల్డ్ నేవీస్ అండ్ ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్. ఇది కూడా నికోలా టెస్లా యొక్క అద్భుతమైన ఆలోచనల్లో ఒకటి. 1898 టెస్లా మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో దీని గురించి పబ్లిక్ డెమోన్స్ట్రేషన్ ఇచ్చాడు. అక్కడ అతను ఒక రిమోట్ కంట్రోల్డ్ నేవీషిప్కి సంబంధించిన ప్రోటోటైప్ని ప్రజల ముందుంచాడు. అంతేకాకుండా రిమోట్ల ద్వారా మనం సబ్మెరీన్స్ని కానీ మిసైల్స్ని కానీ ఆపరేట్ చేయగలిగినట్టయితే మనుషుల యొక్క ప్రాణాలకి ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ అవ్వకుండా, మనుషుల ప్రాణాలు పోకుండా మనం వాటన్నింటినీ కూడా ఆపరేట్ చేయొచ్చని ఆయన తెలియజేశాడు. సో నేవల్ వార్ఫేర్ టైంలో జరిగే హ్యూమన్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కూడా తగ్గించవచ్చని ఆయన తెలియజేశాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే రిమోట్ కంట్రోల్ నేవీస్ అనేవి చాలా అంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండబోతున్నాయని, అంతేకాకుండా దీని కారణంగా యుద్ధాలు చేసుకున్నప్పటికీ కూడా ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా తెలియజేశాడు. ఎందుకంటే ఎవరి దగ్గరైతే ఈ టెక్నాలజీ ఉంటుందో వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క షిప్పుల్ని కంప్లీట్గా నాశనం చేసేయగలరు, అలాగే వాళ్ళ దగ్గర నుంచి చాలా ఈజీగా తప్పించుకోగలరు కూడా. సో అటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది, ఎదుటి వాళ్ళ యొక్క షిప్పులు మొదట్లోనే చాలా దారుణంగా నాశనం అయిపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఏం జరుగుతుందో ఎదుటి వాళ్ళకి అసలు ఏమాత్రం అర్థం కాదు. సో ఆ టైంలో వాళ్ళు అసలు ముందడుగు వేయడానికి భయపడుతూ ఉంటారు. సో ఇప్పుడు సబ్మెరీన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా జీపీఎస్ను ఉపయోగించి గైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ వాటన్నిటిని కూడా రిమోట్ గానే ఆపరేట్ చేస్తూ ఉన్నారు. కానీ టెస్లా యొక్క ఆలోచనలు ఇంకా అడ్వాన్స్డ్గా ఉండేవి. ఈవెన్ షిప్పులు కూడా కంప్లీట్గా రిమోట్ల ద్వారానే ఆపరేట్ చేయబడుతూ ఉండేవి. అంతేకాకుండా ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్స్ కూడా క్రియేట్ చేయబడుతూ ఉండేవి. ఇది కూడా అతని యొక్క ఇన్వెన్షన్లో ఒకటే. ఈ ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్ కారణంగా కూడా శత్రువులు ఎవరైనా సరే ఏదైనా ఒక దేశం మీదకి నేవల్ వార్ఫేర్ ద్వారా ముందడుగు వేయడానికి భయపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ టైడల్ వేవ్స్ అనేవి చాలా అంటే చాలా భారీ స్థాయిలో క్రియేట్ చేయబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు అవి 100 మీటర్లు 200 మీటర్ల ఎత్తు వరకు క్రియేట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది, మనం ఉపయోగించే టెక్నాలజీ కెపాసిటీని బట్టి. సో ఆ టైడల్ వేవ్స్ కారణంగా ఎనిమీస్ యొక్క నావీస్ కంప్లీట్గా నాశనం అయిపోతాయి. అండ్ ఈ టైడల్ వేవ్ సుమారుగా 1 మైలు వెడల్పు వరకు ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఎనిమీ షిప్స్ అన్ని కూడా కంప్లీట్గా నాశనం అయిపోతాయి, మొత్తం అన్ని కూడా పేలిపోతాయి. సో అందువలన ఎనిమి ఫ్లీట్ ఇంకా ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. దీని కారణంగా మొదట్లో కొంతమంది చనిపోయినప్పటికీ కూడా యుద్ధం అనేది ఆగిపోతుంది కాబట్టి మిగతా ప్రాంతంలో ఎవరు చనిపోరు కాబట్టి అలాగ మనుషుల యొక్క ప్రాణాన్ని కాపాడే సిచ్యువేషన్ అయితే దీని కారణంగా వస్తుందని కూడా నికోలా టెస్లా అభిప్రాయపడ్డాడు. కానీ ఆయన ఏమనుకున్నాడంటే తన యొక్క ఇన్వెన్షన్స్ అన్నింటినీ కూడా కేవలం మానవాళి యొక్క మంచి కోసమే వాడాలనుకున్నాడు. ఎవరైతే యుద్ధం కారణంగా బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఆ యుద్ధాల నుంచి తప్పించాలనుకున్నాడు. కానీ నికోలా టెస్లాకి అర్థం కాని విషయం ఏంటంటే అతని యొక్క ఆలోచనలు కావచ్చు, అతని యొక్క ఇన్వెన్షన్స్ కావచ్చు, వీటన్నింటినీ కూడా తప్పుడు మార్గంలో వినియోగించుకోవాలనుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ ఇన్వెన్షన్స్ను ఉపయోగించుకొని ప్రపంచం మొత్తాన్ని కూడా డామినేట్ చేయాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువ. టెస్లా ఒక విజనరీ పర్సన్, కానీ అతను మానవత్వంతో ఆలోచిస్తాడు. కానీ మిగతా వాళ్ళకి ఆ మానవత్వం ఉండాలి అన్న రూల్ అయితే లేదు కదా. టెస్లా ఎప్పుడు ఒకటే మాట అనేవాడు, అదేంటి అంటే ఈ ప్రపంచంలో వీక్ పర్సన్స్ని స్ట్రాంగ్ పర్సన్స్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, గుడ్ని ఈవిల్ ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, పూర్ పీపుల్ రిచ్ పీపుల్ యొక్క హ్యూమిలేషన్కి గురవ్వకూడదు, అలాగే సైన్స్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనుషుల యొక్క జీవితాన్ని ఇంకా బెటర్గా మార్చడానికి, ఇంకా అందంగా మార్చడానికి ఉపయోగపడాలి. అంతే తప్ప ఎవరో కొంతమంది ఇండివిజువల్స్ వాళ్ళ దగ్గర డబ్బును సంపాదించుకోవడానికి, డబ్బును పెంచుకోవడానికి ఉపయోగపడకూడదు అన్నాడు. మొత్తం ప్రజలందరూ కూడా ఈక్వల్ డిగ్నిటీతో ఈక్వల్ రెస్పెక్ట్తో బతికేటట్టుగా చేయాలనుకున్నాడు. కానీ అతని ఆలోచనలు ఏవి కూడా ఆచరణలోకి రాలేదు.
ఇప్పుడు ఎంతోమంది టెక్నాలజీని వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ యొక్క వెల్త్ కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప మనుషులకి మంచి చేయడానికి అయితే కాదు. బహుశా అది ఇంకెప్పటికీ జరగకపోవచ్చు కూడా. సో గాయ్స్ చూశారు కదా, ఇవి నికోలా టెస్లా యొక్క కొన్ని సీక్రెట్ ఇన్వెన్షన్స్. వీటిలో ఏది గనక ఇప్పుడు మన ముందు ఉండుంటే ఇప్పుడు మన జీవితాలు చాలా అద్భుతంగా ఉండేవని అయితే మీకు అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఇచ్చేసి ఆల్లో పెట్టుకోండి. అలాగే బిగ్ బాస్ రివ్యూస్ కోసం మహిధర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మహిధర్ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే కింద లైక్ షేర్ బటన్, పక్కన థ్యాంక్స్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు తోచినంత అమౌంట్తో మన ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీకు తోచినంత అమౌంట్తో మెంబర్షిప్ తీసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు, ఫాలో అవ్వండి. ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి, దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బై బై. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఎక్స్ట్రా మనీని సంపాదించాలనుకుంటారా, మీకు ఆల్రెడీ వస్తున్న అమౌంట్ కాకుండా ఇంకా బోనస్ అమౌంట్ మీ లైఫ్లోకి వస్తే బాగుందనుకుంటున్నారా, అయితే మీకున్న బెస్ట్ వే స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా చాలామంది చాలా అమౌంట్ సంపాదించారు. మీరు కూడా అలా సంపాదించాలనుకుంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి, బట్ ఏంజిల్ వన్ అండ్ అప్ స్టాక్స్ ఇస్ ద బెస్ట్ కంపెనీస్. ఆ రెండు కంపెనీస్ యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వాటి మీద క్లిక్ చేసి ఆ రెండింటిలోని డీమాట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుని వెంటనే మీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. అండ్ ఆ రెండింటిలోని కూడా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయడం కంప్లీట్గా ఫ్రీ. సో ఎవరైతే ఓపెన్ చేయాలనుకుంటారో ఇమీడియట్గా ఓపెన్ చేసుకోండి. అలాగే మీరు ఎవరైనా సరే స్పేస్ గురించి కానీ, మిస్టరీస్ గురించి కానీ, హారర్ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా చూడాలనుకుంటే నా సెకండ్ ఛానల్ అయిన మహిధర్ మిస్టరీస్లో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఆ ఛానల్ యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి కూడా వీలైతే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని దాని వీడియోస్ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.